హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము చైన్ లూపింగ్ అయితే చేద్దాము. సో చైన్ లూపింగ్ చాలా సింపుల్గా ఎక్కడైనా సరే చాలా తక్కువ ఖర్చుతో ఎలా చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో దానికోసం మీరు వాడేసినటువంటి టూత్ బ్రష్ ఏదైనా ఒకటి తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఇంకేమైనా బ్రష్ ఉన్నా తీసుకోండి. సో టూత్ బ్రష్ అయితే మనకి చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ బాటిల్ చూశారు కదా, ఈ బాటిల్ వచ్చేసి జనరల్ బాటిలే. సో దీంట్లో వచ్చేసి ఒక 50 రూపీస్కి నేను ఏం చేశానంటే డీజిల్ తీసుకున్నాను. సో డీజిల్ ఎందుకోసం అంటే క్లీన్ చేయడానికి అనమాట, మనం లూప్ చేయడానికి. సో చాలా వస్తుంది మనకి. అదే మనము లూపింగ్ ఏవైతే మనకి దొరుకుతుంటాయో లిక్విడ్స్ అవన్నీ కూడా చూస్తే మనకి మార్కెట్లో 200 రూపీస్, 250 రూపీస్, 150 రూపీస్ ఇట్లా మనకి లూపింగ్ ఇవి చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉన్నాయి. కూడా మనకి 100 ml, 50 ml అలానే వస్తాయి. కాకపోతే ఇదేంటి అంటే మనకి ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ అయితే వచ్చేసింది ఒక 50 రూపీస్కి అయితే. సో దీని ద్వారా మనము చాలాసార్లు అయితే లూప్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 2-3 రూపీస్లోనే మనకి చైన్ అయితే కంప్లీట్గా లూప్ అయితే అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత సో మనము చైన్ స్ప్రే చేస్తాం కదా, సో చైన్ స్ప్రే బదులు మనం ఏం వాడాలనేది కూడా మీకు చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను సో చైన్ చూడండి, నా చైన్ పొజిషన్ అయితే ఎలా ఉందో. సో చూసారు కదా చైన్ అయితే చాలా డర్టీగా ఉంది. సో దీన్ని అయితే లూప్ చేయడానికి ప్రజెంట్ మీ దగ్గర ఏవైతే మనకి క్యాన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న సైకిల్కి వాటికి వాడుతుంటారు చిన్న చిన్న క్యాన్ ట్యూబ్స్, అవైతే మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి. సో వాటిని వాడితే ఇంకా బెస్ట్, బట్ నాకు ప్రజెంట్ అయితే ఏం లేదు. సో అందుకోసం నేను ప్రజెంట్ అయితే దీన్ని అయితే తీసుకుంటున్నాను. సో నేను ఏం చేశానంటే దీనిలోకి అయితే కొంచెం ఇట్లా తీసుకున్నాను, తీసుకొని ఇట్లా లూప్ చేస్తున్నాను. ఇట్లా కాకుండా మీరేంటంటే ఇట్లా లిక్విడ్ యూస్ చేస్తూ కనుక లూప్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు లూప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇట్లా మూవ్ చేస్తూ ఇట్లా లూప్ అయితే చేయండి. ఫైనల్గా ఏంటి అంటే సో ఫైనల్గా మీరు లూప్ చేసేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేశారంటే మీకు చాలా క్లీన్గా అయితే వచ్చేస్తుంది. సో మీకు ఫైనల్ రిజల్ట్ అయితే ఫైనల్గా చూపిస్తాను, నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను. సో ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇట్లా యూజ్ చేయడం సేఫేనా అని అడిగితే ఖచ్చితంగా సేఫే. మీరు గూగుల్ అయినా సెర్చ్ చేయొచ్చు. నేను ఇదైతే నార్త్ ఇండియన్స్ దగ్గర అయితే చూశాను, ఇది నా ఓన్ టెక్నిక్ అయితే కాదు, నేను నార్త్ ఇండియన్స్ దగ్గర అయితే చూశాను. నార్త్ ఇండియన్స్ చాలామంది కూడా చేస్తూ ఉంటారు ఇదే విధంగా, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్ యూట్యూబర్స్. సో వాళ్ళ దగ్గర అయితే నేను చూశాను. ఇది నేను చూసి చాలా రోజులైంది, బట్ ఏంటి అంటే చేయడానికి సమయం రాలేదన్నమాట. సో అందుకోసం ఇప్పుడైతే చేస్తున్నాను. సో చూడొచ్చు చాలా నీట్గా అయితే పోతుంది. సో ఆ తర్వాత మనము ఇది ఆరకముందే మనం ఏం చేయాలంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో చూడండి మొత్తం నీట్గా కిందకైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం కూడా లూప్ చేసుకోవాలి. మీకు అదైతే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది పోసేసుకొని, మీరు ఒకేసారి కూడా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇప్పుడు నా దగ్గర అది లేదు ఆ బాటిల్ అనేది. సో అందుకోసం నేను ఇలా అయితే చేస్తున్నాను. ఇదే కొంచెం ప్రాసెస్ కొంచెం ఎక్కువ అయితే అవుతుంది. సో దీని బదులు మీకు ఆ ప్రాసెస్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను దీనికంటే కూడా. సో చాలా ఈజీగా అయితే మీరు ఇక్కడ లూప్ అయితే చేసుకోవచ్చు, చాలా క్లీన్గా అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, నేను కొంచెం మీకు క్లాత్ తీసుకొని అయితే చూపిస్తాను నీట్గా. అండ్ ఇప్పుడు నా క్లాత్ ఉంది కదా, సో ఈ క్లాత్ అయితే మీకు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి మీకు చైన్ ఎలా ఉందో, సో ఎంత నీట్గా వస్తుందో చూడండి. సో ఈ విధంగా మీరు నీట్గా తుడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి మీకు వీల్ దగ్గర ఎలా వచ్చిందో. సో ఈ మనకి ఈ పళ్ళ చక్రం ఉంది కదా, సో ఈ పళ్ళ చక్రం దగ్గర కూడా మీరు చూడొచ్చు మన ఎంత నీట్గా వస్తుందో. సో మనం తుడుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నీట్గా అయితే మనము తుడుచుకోవాలి. ఏదైనా కాటన్ క్లాత్ తీసుకోండి, వేస్ట్ క్లాత్. సో వేస్ట్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేశారంటే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. చైన్ స్ప్రే ఉంది కదా, సో చైన్ స్ప్రే అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. ప్రజెంట్ అయితే నేను దీన్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఈ విధంగా మీరు చాలా తక్కువ ఖర్చుతో అయితే మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా క్లీన్ చేసుకోవచ్చు, మీరు అవుట్డోర్కి వెళ్ళినా క్లీన్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా సరే మీరైనా క్లీన్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు చైన్ లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. సో చాలా అంటే చాలా వరకు లైఫ్ స్పాన్ అయితే ఉంటుంది. మీరు తిరిగే కిలోమీటర్స్ని బట్టి జనరల్గా అయితే చైన్ లూప్ చేసి మనకు 400 కిలోమీటర్స్, అలా 300 కిలోమీటర్స్ పైన కనుక లూప్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. అండ్ చైన్ స్పాన్ కూడా, లైఫ్ స్పాన్ కూడా మనకి ఎక్కువ రోజులు అయితే వస్తూ ఉంటుంది.